రే అటు పెట్టండి రా, ఏ కొంచెం అటు కట్టండి రా, కాస్త పక్కకు రా, చూడు అటు పక్క పెట్టరాకి కొంచెం పైకి పైకి. మీరంతా చేసే పనులకు నేను మీతో కలవలేను, దయచేసి నన్ను ఏమనుకోవద్దు సార్. ఒక ఫ్యామిలీని కాపాడాలని అలా చేశాం. నువ్వు చెప్పేది నమ్మొచ్చా? నేను నిజమే చెప్తున్నాను సార్. ఓకే, రూపేష్ అన్నతో ఒకసారి మాట్లాడాలి. ఏంట్రా? రూపేష్ అన్న, మన జోవి ఉన్నాడుగా బండగాడు మా బ్యాచ్లో, వాడు చదువుకోలేకపోతున్నాడన్నా. అయితే మన యోగానంద్ గారు ప్రేయర్ ఆర్గనైజ్ చేస్తున్నారు, దాన్ని మీరు ప్రారంభిస్తే బాగుంటుందన్నా. నేనొస్తే చాలా? అంటే రూపేష్ అన్న వస్తే స్టూడెంట్స్లో ఉత్సాహం పెరుగుతుందన్నా. నువ్వు జూనియర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసావని విన్నాను. సీనియర్స్ అంతా వస్తున్నారుగా వాళ్ళ కోసమే, అందుకే ప్రార్థన అయ్యాక రిఫ్రెష్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేసాం. లేడీస్ కూడానా? మేము ప్లాన్ చేసింది టీ స్నాక్స్ మాత్రమే. టీ ఉందా? టీ ఉంది, స్నాక్స్ కూడా ఉన్నాయి. అయితే వస్తాం. రూపేష్ అన్న వస్తారుగా? తప్పకుండా వస్తారుగా. వస్తా అన్న. నువ్వు స్టార్ట్ చెయ్యి. గత కొన్ని రోజులుగా జోవి ప్రశాంతంగా చదవలేకపోతున్నాడు. బాధ్యతలు మానసికమైన ఆందోళనకు గురి చేస్తాయి. ఇది నవ్వుకునే విషయం కాదు, అతనికి పెళ్లి వయసుకు వచ్చిన 5 సిస్టర్స్ ఉన్నారు. 5 మన స్టూడెంట్ యూనియన్ అయిన బర్ముడా ట్రయాంగిల్ ఇనాగురేషన్ కి, అందులో మన జోవి సమస్యకి సొల్యూషన్ చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మనందరికీ అధ్యక్షుడైన రూపేష్ అన్నను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు మొదలు పెడతాడు చూడు. మెకానికల్ కి సంబంధించి విద్యాశాఖలో వచ్చిన మార్పులు చాలా జరిగాయి. అంతేకాదు పిచ్చి తుగ్లక్ పరిపాలనని తరిమివేయడానికి, ఆ పరిపాలనను పూర్తిగా తెలుసుకోవడానికి మనం మన మూడో కన్ను తెరవాల్సిన అవసరం ఎంతో ఉంది. 1906 ఈ హాస్టల్ స్టార్ట్ చేసినప్పుడు 2 సపరేట్ హాస్టల్స్ గా ఉన్నాయి. అప్పట్లో ఈ హాస్టల్ ఏర్పాటు చేసినప్పుడు ఒక హాస్టల్ హిందువులకు, మరొకటి క్రిస్టియన్స్ కొరకు. ఇప్పుడు కాలము మారింది, టైము చేంజ్ అయింది. ఇప్పుడు మిగిలింది 2 హాస్టల్సే, ఒకటి బాయ్స్ కి ఇంకొకటి గర్ల్స్ కి. ఈ రెండింటినీ ఒకే హాస్టల్ గా మార్చాలి అన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ఈ కమిటీ ద్వారా జోవి చదువుకి సంబంధించి హెల్ప్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అంత దేవుడి దయ. సరిగ్గా నమస్కారం పెట్రా. నెక్స్ట్ మనం కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా జానపద గీతం. రేయ్, నువ్వు కటింగ్ చేసుకున్నాక పాడితే బాగుంటుంది. రేయ్, నీకే రా చెప్పేది, దిగు పదరా. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం మనం.